అది 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 బాబా మహాసమాధి చెందడం జరిగింది. भगत भगत धन्युनि देवा నన్ను చేరుకునే సమయం దగ్గర పడింది సిద్ధంగా ఉండు ధన్యుని దేవా ధన్యుని నా జీవితంలో ఇదొక అపురూపమైన ఘట్టం నాన్నగారు నాన్నగారు ఏం జరిగింది నాన్న ఇక్కడున్నారు ఆర్థికానికి వచ్చిన పండితులకు రక్షణ ఇచ్చి పంపించేశాను నాన్న అలాగా మాట్లాడా నేను ఆ బాబా దగ్గరికి వెళ్తున్నాను నాయన అలాగే ఎప్పుడు వెళ్తావు కదా నాన్న ఈరోజేంటి కొత్తగా చెప్తున్నావు నాకు బాబా పిలుపొచ్చింది నాయన మార్తాండు నువ్వెప్పుడు ఆ బాబా సేవలోనే ఉండాలి నాయన ఆ సాయిదేవుని నామాన్ని ఎప్పుడు మరవద్దు ఆయనే నీకు తోడు నీడ మా మార్తాండు మన గృహంలో ఉన్న ఆ బాబా పాదుకలు పరమ పవిత్రమైనవి వాటిని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించు ఆ మహాత్మునికి శ్రద్ధ సబూరిలను దక్షిణగా సమర్పించు నాయనా నానా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నానా ఆ సాయి సేవలో నీ జీవితాన్ని సార్థకం చేసుకో నాయనా మార్తాండా మార్తాండా ఆ వస్తున్నా నానా ఎవరో పిలుస్తున్నారు ఇప్పుడే వస్తాను
రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కన్నా. జై సాయినాథ్.